హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను చెప్పబోతున్నానంటే క్వాట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పబోతున్నాను అనమాట సో క్వాట్లిన్ లాంగ్వేజ్ క్వాట్లిన్ క్వాట్లిన్ని మనం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ఎలా యూస్ చేస్తాం అండ్ ఆండ్రాయిడ్ ఇప్పుడు గూగుల్ ఉంది కదా ఆండ్రాయిడ్ గూగుల్ ఉంది కదా సో గూగుల్ వాళ్ళు జావాన్ వదిలేసి క్వాట్లిన్ని ఎందుకు అఫీషియల్ సపోర్టింగ్ లాంగ్వేజ్ లెక్క అనౌన్స్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ గూగుల్ ఐఓలో అండ్ గూగుల్కి అండ్ జావాకి మధ్య జరిగిన యుద్ధం ఏంది అందులో గూగుల్ ఎందుకు చాలా అమౌంట్ పే చేయాల్సి వచ్చింది సో దాని గురించి అన్నిటి గురించి ఆ స్టోరీస్ అన్నిటి గురించి చెప్తా అన్నమాట సో ఫస్ట్ మనం తెలుసుకోవాలని స్టోరీ ఏంటంటే కాట్లిన్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు నుంచే ఉంది టూ కన్నా ముందు చూసారా కాట్లిన్ ఫస్ట్ ఆఫ్ ఇయర్ టూ థౌజండ్ లెవెన్లో టూ థౌజండ్ లెవెన్ నుంచి కాట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కానీ ఇది అఫీషియల్గా అందరికి ఎప్పుడు తెలియడం స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎవ్రీ ఇయర్ గూగుల్ ఐవో పెడుతుంది కదా అప్పటి నుంచి కాట్లిన్ అనేది అందరికీ పరిచయం అయింది అనమాట ఎప్పుడైతే గూగుల్ని క్వార్ట్లిన్ అఫీషియల్ లాంగ్వేజ్ లెక్క అనౌన్స్ చేసింది అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మొ మొబైల్ అప్లికేషన్స్ని లైక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారు చేయడానికి కోసం అప్పుడు దాకా అఫీషియల్ లాంగ్వేజ్ ఏం లేదనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా కొందరు ఫోన్ గ్యాప్లో కొందరు జామరీన్లో కొందరు జావాలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వాటిని చేస్తుండే అప్పుడు గూగుల్ ఏంటంటే ఇప్పుడు వేరే వేరే దాంట్లో ఎందుకు ఆండ్రాయిడ్ వచ్చేసి మనది కదా సో మనకు ఒక ఒక లాంగ్వేజ్ ఉండాలి అండ్ సో మన అఫీషియల్ లాంగ్వేజ్గా దీన్ని ప్రకటిద్దాం అన్నట్లు ని అనౌన్స్ చేశారనమాట యాక్చువల్గా ని డెవలప్ చేసింది ఎవరంటే జెడ్ బ్రెయిన్స్ అనే జెడ్ బ్రెయిన్స్ అనే కంపెనీ అనమాట ఈ జెడ్ బ్రెయిన్స్ కంపెనీ ఏంటంటే ఇప్పుడు మన ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటుంది కదా మొబైల్ యాప్స్ని డెవలప్ చేయడానికి ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటుంది కదా సో ఆ ఆండ్రాయిడ్ స్టూడియో డెవలప్ చేసింది కూడా ఈ కంపెనీ వాళ్ళే అనమాట ఈ జెడ్ బ్రెయిన్స్ కంపెనీ వాళ్ళే అనమాట సో వాళ్ళే కాట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా వాళ్ళే తయారు చేశారనమాట సో వాళ్ళే డెవలప్ చేశారు అండ్ గూగుల్ టీమ్ అండ్ వీళ్ళు కలిసి దీన్ని తయారు చేశారనమాట సో క్వాట్లిన్లో వచ్చేసి ఏంటంటే క్వాట్లీన్ సిమిలర్గా ఐఓఎస్ అప్లికేషన్ షిఫ్ట్ ప్రోగ్రామింగ్ ఉంది కదా సో దానికి సిమిలర్గా అనమాట సో సింటాక్స్ అంతా ఐఓఎస్ షిఫ్ట్కి సిమిలర్గా ఉంటుంది అక్కడ కూడా ఒక కేసు ఉందనమాట సో క్వాట్లిన్లో యూజ్ చేసిన కోడ్ ఐఓఎస్లో యూజ్ చేసిన ఐఓఎస్ షిఫ్ట్ కోడ్కి ఆ కోడ్ బేస్కి కోడ్ బేస్ని ఏదో ఉందని అప్పుడు కూడా రూమర్స్ వచ్చినాయి అనమాట సో అది అఫీషియల్గా అయితే లేదు అండ్ అసలు ఒరాకిల్ ఒరాకిల్కి ఇప్పుడు సపోజ్ జావా ఉంది కదా సో జావా ఎవరిది ఒరాకిల్ అనమాట సో మైక్రో మైక్రోసిస్టమ్ మైక్రో సిస్టమ్స్ని కొన్నది కదా సో వాళ్ళదే కదా జావా సో టూ థౌజండ్ టెన్లో ఎప్పుడైతే ఒరాకిల్ జావా అని కొనేసిందో అప్పుడు ఏంటంటే జావా వొరాకిల్ వాళ్ళు ఒక కేసేశారనమాట గూగుల్ వాళ్ళ మీద సో అదేంటంటే గూగుల్ వాళ్ళు మా ఏపీఐస్ని యూజ్ చేసుకుంటున్నారు మా జావో ఏపీఐస్ని యూజ్ చేసుకొని వాళ్ళు కొన్ని ఫంక్షనాలిటీస్ని మొబైల్ అప్లికేషన్స్లో డెవలప్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాకు క్రెడిట్స్ ఇవ్వట్లేదు లైక్ ఏదైనా మనం ఓపెన్ సోర్స్ని యూజ్ చేసుకునేటప్పుడు మనం క్రెడిట్స్ ఇవ్వాలి కదా సారీ ఓపెన్ సోర్స్ యూజ్ చేసుకున్నప్పుడు క్రెడిట్స్ ఇవ్వాలి కదా అండ్ వాళ్ళు మాకు క్రెడిట్స్ ఇవ్వకుండా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అని ఒక కేసు వేసింది అనమాట సో వరాయికి వాళ్ళు గూగుల్ వాళ్ళ మీద వేశారు అప్పుడు గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా వీళ్ళు కూడా వెళ్ళి వీళ్ళ లాయర్ చేత పెట్టించుకొని చెప్పించారనమాట సో ఫస్ట్ టూ టైమ్స్ గూగుల్కి ఫేవర్గా వచ్చిందనమాట సో ఓకే వాళ్ళు యూస్ చేసింది ఫేర్ యూస్ వాళ్ళు ఏమీ కమర్షియల్గా యూజ్ చేయలేదు అండ్ వాళ్ళు లాస్ట్ ఓబోయ్య ఉండే చేశారని ఫస్ట్ టూ టైమ్స్ కోర్టులో చెప్పిందనమాట సో దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ యూఎస్ ఫెడరల్ కోర్ట్ కాడికి వరాకీలు మళ్ళీ ఈ కేసును తీసుకెళ్ళిందనమాట సో అప్పటి నుంచి గూగుల్ స్టార్ట్ అనమాట గూగుల్ కష్టాలు స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి అనమాట అప్పుడు వాళ్ళు సో ఇది ఇల్లీగల్ యూజ్ అన్నట్లు వాళ్ళు ఆ కోర్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట అప్పుడు గూగుల్లోకి వీళ్ళు ఫైన్ వేసారనమాట ఫైన్ అంటే చాలా పెద్ద మొత్తంలో ఫైన్ ఆ నెంబర్ ఎంత ఎగ్జాక్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ బిలియన్ పే అవుట్ అనమాట ఎయిట్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ పే అవుట్ గూగుల్లో వరాయికి పే చేశారనమాట ఈ లా సూట్ వల్ల ఈ రెండు స్టోరీస్ని మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ స్టోరీ ఈ స్టోరీ మొత్తం చదివితే అదే ఉంటుంది అనమాట సో అప్పుడు గూగుల్ డిసైడ్ అయింది సో వేరే వాళ్ళ దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవాలి మనమే ఒక లాంగ్వేజ్ని పెట్టుకొని మనమే ఓన్గా చేసుకోవచ్చు కదా అన్నట్లు గూగుల్ గూగుల్ అది వచ్చిందనమాట సో అక్కడ స్టార్ట్ అయిందనమాట అప్పుడు ఆ థాట్లో ఉంచి పుట్టిందే మనం క్వాట్లిన్ యూజ్ చేసుకుందాం అని జెడ్ బ్రెన్స్తో టైప్ అయ్యి అఫీషియల్గా లాంగ్వేజ్ అఫీషియల్ మొబైల్ యాప్స్ని డెవలప్ చేయడానికి అఫీషియల్ లాంగ్వేజ్ లెక్క ని వీళ్ళు రిలీజ్ చేశారనమాట సో ఇది స్టోరీ అనమాట క్వాట్లిన్ని ఎందుకు గూగుల్ సెలెక్ట్ చేసుకుంది అని అండ్ క్వాట్లిన్ వచ్చేసి చాలా ఆశ ఉంటుంది సో జాబా వచ్చేసి ఎప్పుడుదో పురాతన కాలం పురా పురాతన కాలం అంటే ఎప్పుడో మన చిన్నప్పుడు లాంగ్వేజ్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాంట్లో చాలా అంటే కోడ్ని చాలా రాయాల్సి వస్తుంది అనమాట సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆప్షనల్ మెథడ్ ఆప్షనల్ మెథడ్ అండ్ మెథడ్ పారామీటర్స్ ఆప్షనల్ మెథడ్ పారామీటర్స్ అది అది నాకు తెలిసి అది ఒకటి పెద్ద బిగ్గెస్ట్ కన్సర్న్ అనమాట సో అది జావాలో లేదు ఏదైనా ఒక మెథడ్ని క్రియేట్ చేసి చిన్న చేంజ్ చేయాలన్నా మళ్ళీ కొత్త మెథడ్ క్రియేట్ చేయాల్సి అనమాట చాలా చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనమాట అదే ఇక్కడికి వచ్చేసరికి కాట్లీన్ వచ్చేసరికి ఇది మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట సో చాలా సింటాక్స్ చాలా ఈజీ ఉంటుంది అండ్ ఇది జేవిఎం మీద రన్ అవుతుంది అనమాట సో జావా వర్చువల్ మిషన్ జావా రన్ అయ్యేది జేవిఎం మీద కదా సో ఈ కాట్లిన్ కూడా సేమ్ జేవిఎం మీద వర్క్ అవుతుంది అనమాట సో అందుకని ఇది సూటబుల్ లక్ ఉంటుంది అనమాట సపోజ్ ఇప్పుడు మీరు వేరేది ఏదైనా తీసుకున్నారనుకోండి జావా జావాని చాలా చోట్ల యూజ్ చేస్తారు కదా సో జావాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో అక్కడ అన్ని చోట్ల కాట్లీన్ యూస్ చేయొచ్చు అనమాట ఎందుకంటే కాట్లిన్ జేవిఎం మీద రన్ అవుతుంది కదా సో జేవిఎం మీద రన్ అవుతుందంటే సేమ్ అంటే మిషన్ కోడ్ని బయట కోడ్గా బయట కోడ్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా సో అది కూడా కార్ట్లైన్ సపోర్ట్ చేస్తుంది అనమాట అండ్ ఇంటర్పరబిలిటీ ఇంట్ ఇన్ జావా క్వార్ట్లీన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంటే మీరు ఏదైనా ఒక కోడ్ని క్వార్ట్లీన్లో రాస్తే ఆ కోడ్ని మొత్తాన్ని మనం జావాలో కన్వర్ట్ చేయడం అన్న సింగిల్ క్లిక్తో ఆండ్రాయిడ్ స్టూడియోలో చేయొచ్చు సో అండ్ జావాలో రాసిన కోడ్ మొత్తాన్ని మనం క్వార్ట్లీన్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట కాట్లిన్ని చెప్పారు ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ కేస్ లింక్స్ అండ్ ఈ లింక్స్ అండ్ ఈ లింక్స్ అనమాట ఇది అఫీషియల్గా ఆండ్రాయిడ్ అనమాట సో కాట్లిన్ ఫ్యూచర్స్ వచ్చేసి ఏంటంటే కాట్లిన్ సింటాక్స్ చాలా సింపుల్ ఉంటుంది జావాలో టూ లైన్స్ రాస్తే ఇక్కడ వన్ లైన్ రాయొచ్చు జావాలో ఇక్కడ మోస్ట్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మోడల్స్ క్లాస్ కాడనమాట ఒక మోడల్ క్లాస్ని మనం జావాలో ఒక పోజో క్లాస్ని మనం జావాలో క్రియేట్ చేయాలంటే మన టెన్ టెన్ పారామీటర్స్ ఉంటే ఒకసారి సపోజ్ పోజో లో టెన్ పారామీటర్స్ ఉంటే మనకి అక్కడ డైరెక్ట్గా సిక్స్టీ ఫిఫ్టీ లైన్స్ వస్తాయి అనమాట కోడ్ ఒక పోజో క్లాస్కి అదే లో అయితే జస్ట్ ఆ టెన్ ఆ టెన్ లైన్స్ వన్ సింగిల్ లైన్లో మొత్తం రాసేయచ్చు అనమాట సో అంత ఈజీ ఉంటుంది అనమాట అండ్ కోడ్ని కూడా ఈజీగా రీడ్ చేయొచ్చు అనమాట ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా అండ్ మెచ్యూర్ మెచ్యూర్ లాంగ్వేజ్ అనమాట నార్త్ లాంగ్వేజ్ అండ్ ఇకో సిస్టమ్ అండ్ రోబోస్టింగ్ టోలింగ్ అండ్ చాలా చాలా బాగుంటుంది అనమాట క్వాట్లీన్ వచ్చేసి క్వాట్లిన్ సపోర్ట్ మనకి ఆండ్రాయిడ్ జెట్ ప్యాక్ ఉంది కదా అండ్ అదర్ లైబ్రరీస్ అండ్ గూగుల్ రిలీజ్ చేసే ప్రతి ఒక్క లైబ్రరీకి క్వార్ట్లిన్ సపోర్ట్ ఉంటుంది అనమాట సో మీరేం వరి అక్కరొచ్చు జావాలో ఉన్నాయి కదా అని అండ్ గూగుల్ రిలీజ్ చేసే అండ్ బయట ఉన్న వాటన్నిటికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట కొద్దిగా క్వార్ట్లీన్ ఎక్స్టెన్షన్ వచ్చేసి కేటీఎక్స్ అనమాట కేటీఎక్స్ కేటీ కేటీ కేటీఎస్ కేటీఎం ఈ ఫైల్ ఎక్స్టెన్షన్స్తో అనమాట యాక్చువల్గా మనం మొబైల్ డెవలప్మెంట్లో కేటీతో యూస్ చేస్తాం అనమాట అండ్ మల్టీ ఫార్ఫామ్ సపోర్ట్ చేస్తుంది ఐఓఎస్కి కూడా ఐఓఎస్ యాప్స్ అంటే ఆ ప్లాట్ఫామ్ మీద కూడా రన్ చేయడానికి క్వాట్లిన్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ క్వాట్లిన్లో మనకి నల్ సేఫ్టీ ఉంటుంది అనమాట సో నల్ సేఫ్టీ ఉండడం వల్ల మన ప్రోగ్రామ్ రన్ మన మొబైల్ అప్లికేషన్ రన్ టైంలో క్రాష్ అవ్వవు అండ్ లెస్ లీ లెస్ కోడ్ అండ్ బెటర్ రీడబుల్ టు లీవ్ ద్వారా ఫ్యూవర్ ఎర్రర్స్ అండ్ తక్కువ కోడ్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఎర్రర్స్ రావన్నమాట అండ్ ఈజీగా రీడ్ చేయవచ్చు కాబట్టి ఈవెన్ ఒక ఎర్రర్ వచ్చినా కానీ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఈ కంపైలర్ కూడా కాట్లిన్ కంపైలర్ కూడా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది అనమాట ఎయిర్లీ అండ్ ఈ కాట్లీన్ నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది సో నేను వన్ డేలోనే నేర్చేసుకున్నా ఆల్రెడీ మీకు జావా కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తే ఇది నేర్చుకోవడం పెద్ద ఏం లేదు అండ్ దీనికి పెద్ద కమ్యూనిటీ కూడా ఉంది అనమాట సో మీకు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ఏదైనా సబ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు నేట్ మొబైల్ డెవలప్మెంట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి వెళ్తే మీరు జావా కన్నా క్వాట్లిన్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే చాలా ఈజీ ఉంటుంది అనమాట మీ డెవలప్మెంట్ మీకు వన్స్ మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యేమో క్వాట్లిన్ అన్నట్లు ఉంటుంది అనమాట అండ్ క్వాట్లిన్ వచ్చేసి చాలా చాలా యూస్ చేస్తానే అన్నమాట సో చాలా కంపెనీస్ యూస్ చేస్తాయి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీస్ ఏంటంటే జొమాటో పింట్రస్ట్ సారీ అవి ఆ లింక్ ఎక్కడ పోయినట్టు సో జొమాటో ఇలా చాలా మంది యూజ్ చేస్తున్నారు అనమాట ఈ కాట్లి సోస్ అండ్ ఈవెన్ జొమాటో మన ఇం మనకు తెలిసిన మోస్ట్ అప్లికేషన్ జొమాటో కూడా జొమాటో కూడా కాట్లిన్ యూస్ చేస్తుంది అనమాట దాన్ని యూజ్ చేసుకోవడానికి అండ్ కాట్లిన్ ట్యూటోరియల్స్ హైలైట్స్ కంపెనీస్ ఎక్కడ ఉంది కంపెనీస్ యూజ్ చేసి ఎవర్ నోట్ అట్లాసండ్ స్ప్రింగ్ ఇవి ఇవి కూడా కోర్సెరా అండ్ జొమాటో పింట్రస్ట్ ఇలా చాలా వెబ్సైట్స్ చాలా చాలా అప్లికేషన్స్ని కాట్లిన్కి మైగ్రేట్ చేసుకొని క్వాట్లిన్లో డెవలప్ అనమాట నేటివ్ యాప్స్ ఇన్ నాట్ హైబ్రిడ్ యాప్స్ నేటివ్ యాప్స్ని ఇలా కాట్లిన్లో డెవలప్ చేస్తున్నారు అన్నమాట సో ఇది కాట్లిన్ గురించి ఇంకా కాట్లిన్తో మనం ఇంకా చాలా చేయవచ్చు సర్వర్ సైడ్ రాయచ్చు వెబ్ ఫ్రంట్ ఎండ్ ఇది ఆండ్రాయిడ్ కదా ఆల్రెడీ మల్టీప్లాట్ఫామ్ మొబైల్స్ని కూడా ఐఓఎస్లో కూడా మన యాప్స్ని బిల్డ్ చేయవచ్చు అనమాట కార్ట్లిన్ యూజ్ చేసి ఇదనమాట క్వాట్లిన్ స్టోరీ అండ్ గూగుల్ ఎందుకు క్వార్ట్లీన్ సెలెక్ట్ చేసుకుంటే జావా క్వాట్లి జావాకి సారీ జావా సారీ వొరాకిల్కి గూగుల్కి మధ్య ఏమైంది క్లాష్ ఈ ఆర్టికల్ చదివితే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట నేను చెప్పింది కూడా ఆల్మోస్ట్ సమ్మరీ ఆల్మోస్ట్ చెప్పేసిన ఇంకా మీకు ఏదైనా క్వాట్లిన్ గురించి కానీ ఇంకేదైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏదైనా కాన్సెప్ట్ కావాలని చెప్పండి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ హ్యాపీ కోడింగ్